ఉగాది సందర్భంగా కాకినాడ రేచట్లపేట నూకాంబిక అమ్మవారి జాతర మహోత్సవం జరిపారు. ఆలయ కమిటీ పెద్దలు బొచ్చ హనుమంతరావు, బొచ్చ సునీల్ కుమార్ పాండ్రంగి బుజ్జి ఆధ్వర్యంలో గరగ నృత్యాలు, డప్పు వాయిద్యాలతో జాతర నిర్వహించారు. భక్తులు భారీ ఎత్తున మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారి ఆలయం శిథిలమైపోయినందువల్ల పునర్నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పెద్దలు, భక్తులు పూనుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు. ఈ కార్యక్రమంలో బోని శ్రీనివాస్, ఎద్దు సురేష్, బత్తుల ఉమాదేవి, నందిక వరలక్ష్మి, వేణుగోపాల పాలస్వామి దేవాలయం మెంబర్ శ్రీలక్ష్మి, సామంతులు ఏలేశ్వరరావు పాల్గొన్నారు. కాకినాడ రేచర్లపేటలో వెలసి ఉన్న ఓం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం వీధిలో వెలసి ఉన్న శ్రీ నూకాంబిక అమ్మవారు ఈ గ్రామ దేవత. బండిగర్ పూర్వం నుంచి ఎద్దు బండి ఎద్దెనలు బండిగర్ మచ్చ బండిగర్ చేసేవారు. ఆ తనంతరం తర్వాత మన బొచ్చ హనుమంతరావు గారు, తర్వాత బొచ్చ సునీల్ కుమార్ గారు వీరు ప్రతి ఏటా ప్రతి సంవత్సరం గంగస్థానం జాతర ఈ ఖర్చులన్నీ వాళ్ళే భరించుతున్నారు. ప్రతి సంవత్సరం కొన్ని సంవత్సరాల నుంచి 1993 నుంచి వెలసి ఈ గ్రామదేవత బయటకు వచ్చిన దగ్గర నుంచి వీళ్ళు తండ్రి కొడుకులు కలిపి బొచ్చ హనుమంతరావు గారు, బొచ్చ సునీల్ కుమార్ గారు, కుమారుడు బొచ్చల సునీల్ కుమార్ గారు వీళ్ళు ప్రతి సంవత్సరం ప్రతి ఏటా ఈ గ్రామదేవతకి గంగస్థానం జాతర జరుపుతున్నారు. అలాగించి ఈ స్థలం ఇచ్చిన మాకు మన్నీ గారు, ఇంటి పేరు చెప్పండి, మన్నీ గారు ధనపర్తి మన్నీ గారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా మేము ఎంతో రుణపడి ఉంటున్నాము. అలాగే ఈ బొచ్చ ఫ్యామిలీ వాళ్ళు కూడా మేము ఎంతో రుణపడి ఎప్పటి నుంచి ఈ గ్రామాన్ని ఈ దేవత కాపాడుతుంది, వాళ్ళ నుండి దగ్గరుండి ఇవన్నీ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. వాళ్ళందరికీ మా గుడి తరపున, మా కమిటీ తరపున ఈ సంవత్సరం మా ఎద్దు సురేష్ కుమార్ గారు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. అలాగే సామంత్రి ఇల్లేష్ కుమార్ గారు, రెడ్లం అప్పలరాజు గారు, అలాగే ఆడవాళ్ళు దంపతులు, ఈ ఆడవాళ్ళు కూడా వీళ్ళందరూ బత్తుల ఉమాదేవి గారు, బోని వెంకటలక్ష్మి గారు, ఎద్దు శ్రీలక్ష్మి, ఎద్దు పేరు చెప్పు మల్లిక గారు, శ్రీలక్ష్మి గారు, అలాగే నందిక వరా గారు, వీళ్ళందరూ కూడా మాకు, మంగాదేవి గారు, వీళ్ళందరూ కూడా మాకు సహాయపడుతున్నారు. ప్రతి ఏట అడుగుదాం అనుకుంటున్నారా, ఈ గుడి చాలా శిథిలంగా అయిపోయింది, దీన్ని పునఃప్రారంభించడానికి మేము ఎంతో సహకారం చేస్తున్నాం. అలాగే దాతలు ఎవరైనా ఉంటే మాకు ఈ దేవాలయంకి గుడి లేపడానికి కోసం అని, మాకు అభివృద్ధి చెందడానికి కోసమని ఎవరైనా సరే, భక్తులు దాతలు ఎవరున్నా సరే మాకు సహాయం చేయాలని కోరు ప్రార్థిస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే అవని ఎవరైనా సరే, మాకు కౌన్సిలర్ అవని ఎమ్మెల్యే అవని ఎవరైనా సరే మాకు సహాయం చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాం. ఈ విషయాన్ని గౌరవ ఎమ్మెల్యేకి దృష్టికి తీసుకెళ్లారా మీరు? లేదు సార్, ఇప్పటి వరకు మేము తీసుకెళ్ళలేదు. ఇప్పటి వరకు మేము గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి దగ్గర, దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దగ్గర కానీ ఎవరి దగ్గరికి కూడా మేము తీసుకెళ్ళలేదు. ఇకపై తీసుకెళ్లాలని అనుకుంటున్నాము. ఇది ఒక 10x14 గజాల స్థలం. ఈ స్థలంలోనే మేము అమ్మవారిని గుడి ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటున్నాము. అందుకోసమని మేము పురప్రజలు ఎవరైనా సరే మాకు సహాయం చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తున్నాము. స్వామి దేవాలయం ఇది వెలసి ఉన్న భక్త అమ్మవారి దేవాలయం 1993లో వెలిసింది. ఇది మేము సంవత్సరానికి ఒకసారి మేము ఘనంగా చేసుకుంటాం. ఇది కానీ ఇప్పుడు గంగస్నానం జాతర చేస్తాం. ప్రతి ఏటా మాకు బొచ్చ హనుమంత్ గారు, బొచ్చ సునీల్ గారు ప్రతి సంవత్సరం కూడా, ఇది ఎప్పటి నుంచి వెలిసిందో అప్పటి నుంచి కూడా వాళ్ళే గంగస్నానం జాతర ఖర్చు భరిస్తున్నారు. వాళ్ళకి మేము చాలా రుణపడి ఉంటాం. ఎందుకంటే మా గుడికి ఎవరు కూడా సహాయం చేసేవారు లేరు, కానీ ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలే సహాయం చేస్తున్నారు. వాళ్ళకి మేము మా గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు చేసుకుంటున్నాం. కానీ మాది ఒక విన్నపం, మేము ఈ గుడిని కొంచెం పెద్ద చేయాలని అనుకుంటున్నాము. ఇది విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి సహాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఏదైనా తప్పులుంటే క్షమించండి.